వింటున్నాం, మండ్రల్ వార్తలు వింటున్నాం, మానబంధ వార్తలు వింటున్నాం, భూకంప వార్తలు వింటున్నాం, తుఫాను వార్తలు వింటున్నాం, వ్యాధుల వార్తలు వింటున్నాం, ప్రమాదకరమైనటువంటి వార్తలు వింటున్నాం. కానీ ఈ దినమున మీ మధ్యలోనికి తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క వార్త ఏదంటే రక్షణ శుభవార్త, నిత్య జీవపు వార్త, ప్రేమ కలిగినటువంటి వార్త, సంతోషమును సమాధానమును అనుగ్రహించే వార్త, నిన్ను పాపములో నుండి లోకములో నుండి శాతానుడి యొక్క కబంధ హస్తాలలో నుండి వ్యచనాల్లో నుండి విడుదల చేసే గొప్ప వార్త మీ మధ్యలోనికి తీసుకొని మోసుకొని వచ్చాం. కనుక యొక్క సమయంలో ప్రియమైనటువంటి గ్రామ పుర ప్రజలారా, తల్లులారా, తండ్రులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మండు పెండ వేళలో ఏదో మీకు ఇస్తామని మీ దగ్గరికి ఇస్తారని మీ దగ్గరికి రాలేదు, కానీ మేము మీ మధ్యలోనికి ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమను పంచి ఆ ప్రేమలో ఉండేటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ఆ రక్షణను మీకు అందింపచేటి కొరకే మీ మధ్యలోనికి వచ్చాం. దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తాడు యోహాను సువార్త ఆ యొక్క అసెంబ్లీ 3:16లో దేవుడు లోకములు ఎంతో ప్రేమించను అనే చాలా శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. ఈ యొక్క సమయంలో లోకం అంటే మట్టి కాదు, కానీ లోకం అంటే మనుషులు. గురుజారు అప్పారా గారు చెప్తారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని అంటారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క పాదాలు యొక్క మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ఈ ప్రేమలో ఉన్నటువంటి గొప్ప విశిష్టతను మీరు అర్థం చేసుకుని ఆలోచించాలని ప్రభు పేరట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినాలలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో చాలా మంది చాలా కోణాలుగా ప్రేమించేవారు ఉంటారు. అధికారం ఉంటే ప్రేమించేవారు మనకు కనబడతారు, ఆస్తుంటే మనల్ని మరింక ప్రేమించేవారు ఉంటారు, అందముంటే మనలను ప్రేమించేవారు ఉంటారు, అష్ట ఐశ్వర్యాలుంటే మనల్ని ప్రేమించేవారు ఉంటారు, భోగభాగ్యాలుంటే మనల్ని ప్రేమించేవారు ఉంటారు, మరింకా జ్ఞానము బలముంటే ప్రేమించేవారు ఉంటారు. కానీ యొక్క సమయంలో దేవాది దేవుడు అయినటువంటి ఆ లోకరక్షకుడు అయిన యేసు ప్రభు వారు పాపిని అయినటువంటి నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకే ప్రాణమును త్యాగం చేసి ఆయన రక్తమును చెందించి గొప్ప రక్షణ కలుగజేశాడు. కనుక ఇక ప్రేమ కలిగినటువంటి సందేశాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రభు పేరట మేము మీకు మనవి చేస్తున్నాం. కనుక యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి, యేసు అనగా ఎవరో నిమ్న జాతుల దేవుడు, బడుగు బలహీన వర్గాల దేవుడు, తక్కువ కులస్తుల దేవుడు, మరింకా ఇతర దేశపు దేవుడు అని అజ్ఞానులు, అవివేకులు, బుద్ధిహీనులు, తెలివి తక్కువ వారు అంటారు. తన యొక్క సమయంలో యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక యేసు అని ఆయనకి పేరు పెట్టబడ్డాలి. కనుక యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఇందులో ఉన్న సత్యాన్ని మీరు గమనించి గ్రహించి ఆ నిజదేవుడైన యేసు క్రీస్తును మీరు అంగీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టేశాడు, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన రక్తాన్ని చిందించాడు, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన యొక్క సమయంలో మరణించి భూస్థాపన చేయబడ్డారు, ఆయన నిన్ను నన్ను ప్రేమించి మూడవ దినమున మృత్యుంజయుడై లేచాడు, సమాధి గుండెను చీల్చి సజీవుడై లేచి సర్వోన్నతుడైనటువంటి దేవునిగా ఈ యొక్క సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలి. చాలా మంది అశుతోమా సద్గుమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి ఓం శాంతి అని అంటారు. నిజంగా అది ఎక్కడి నుండో కాదు, కానీ బైబిల్ వాక్యముల నుండి కూడా జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 14:6, నేను మార్గమును సత్యమును జీవము. ఇక సమయంలో అసత్యమ అంటే అనగా అసత్యముల నుండి మమ్మల్ని సత్యములోనికి నడిపించేవారు ఎవరు? హల్లెలూయా.
తమస్సోమాజ్యో తీర్థమయ. తమస్ అంటే చీకటిలో నుండి మమ్మల్ని వెలుగులోనికి నడిపించినటువంటి వారు ఎవరు? మృత్యోర్మ అనగా మృత్యు అంటే మరణములో నుండి యొక్క సమయంలో అమృతంగమ అమృతం అంటే జీవం జీవంలోనికి మమ్మల్ని నడిపించినటువంటి వారు ఎవరు అని శ్లోకాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి, ప్రపంచానికి చాటి చెప్తూ ఉన్నాయి. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. యొక్క సమయంలో అసత్యములో ఉన్న మానవుణ్ణి సత్యములోనికి నడిపించడానికి, చీకటి అనే పాపములో ఉన్న మానవునికి పరిశుద్ధతలోనికి నడిపించడానికి, మరణములో కొట్టుమెట్టాడుతున్న మానవునికి నిత్య జీవములోనికి నడిపించడానికి 2020 సంవత్సరాల క్రితమే ఆత్మయ్యున్న దేవుడు ఓంకారశక్తుడు వాక్య రూపి అయినటువంటి ఆ దేవుడే శరీరధారిగా మానవ రూపిగా ఈ లోకంలోనికి యేసుగా అవతరించారు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను కనుక ఆయనకు యేసు అనే పేరు కట్టుబడ్డాది. క్రీస్తు అనగా